కూర్చుని పాపం 10 మంది ఇంటికి వచ్చి ఇంటి మీద వచ్చి అడవాలి ఆడిచేశారు. పాపం బాధపడదే ఫోన్ చేసింది సుబ్బారావుకి, సుబ్బారావు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. సరే ఇంక నెగ్గిన ఆనందంలో ఉంటారులే అని పోలం కొంచెం తగ్గున్నానని మన వాళ్ళే తగ్గుండు మన వాళ్ళే పాపం కొంచెం బాధపడి బాగా ఉన్నారు. తర్వాత వజ్రకూటం పోతే వజ్రకూటంలోనే గుర్రాజు ఇంటి మీద కూడా వెళ్ళి అక్కడ అలవాటు చేశారు, బయటికి రా. అతను పోతే గుర్రాజుతో కూడా అన్నాం కొంచెం వాళ్ళు వచ్చిన ఇంట్లో ఉంటారు, కొంచెం సమన్వయం పాటించాను. మళ్ళీ వాళ్ళ పల్లపు స్వామి అనే కొండబాబు సత్యబాబు గారు ఇంటి మీద కూడా వెళ్ళారు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ అలవాటు చేశారు. మళ్ళీ ఇంకా నెక్కిన ఉన్నారు ఇంటి మీద, ఇంటి బయట ఏదో వాగుతారు ఏదో మాడతారు కొంచెం తమ్ముడుకోండి. ఇంటి లోపలికి వస్తే మాత్రం ఊరుకోని పర్లేదు, అడుగు ముందుకేసి గీత దాడితే గుర్తుని ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది. సరే అలా అక్కడక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినాయి. సరే అని మనం సమన్వయం పాటిస్తుంటే ఇంకా ఇటువీరి పోతూ ఉన్నారు. అంటే మనమేమి బలం లేక కాదు, మనమేమి చేతకా కదా. ఎందుకంటే ఇటువంటి కల్చరు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కూడా, ఇప్పుడు చేయలేదు, చేస్తారని కూడా నేను అనుకోను.